వారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్ వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే, ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? నాలుగు బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా. ఎంఆర్ఓ గారు కూడా, ఎంఆర్ఓ గారు టోటల్ గా మల్లారెడ్డికి కొలియుడు. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు, అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాతికి బుల్డౌజ్ చేసి మొత్తం నాలుగు బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నిలబడతాడు పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు, ఊరు వాళ్ళు, విలేజర్స్ అందరు కూడా, విలేజర్స్ అందరు కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తున్నారు అక్కడ, యాక్షన్ తీసుకుంటలేరని. ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇలా మీరు అంటున్నారు మాకేం భయం లేదు. డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫుకి నేను నిలబడతాడా? ఎట్లా అధికారులు చేయరు? అవసరమైతే 20 డౌజర్లు పెడతాం, 20 బుల్డౌజర్లు పెడతాం, 20 ప్రొక్లైన్లు పెడతాం, ఏమైనా పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దీంతో అంతం కాదు, ఈ 5 సంవత్సరాలు మీ అంటనే పడతా. అంత లోపట నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతోను, నా దేడుంది కబ్జా అని. స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ను మిస్యూజ్ చేయకున్నాయన. ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు. పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు, ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు, 100 కోట్ల డబ్బులు ఇచ్చినావు. అది మీడియాకు కానీ, ప్రజలకు కానీ, అన్ని పార్టీలకు తెలుసు. ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు, బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు. బిడ్డ, అది నడవకుండా చేస్తాం. బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో. బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష. రేపు నీ అటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి చెంబిపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011లో